హలో ఎవ్రీవన్, టుడే నేను వచ్చేసి బుబోనిక్ ప్లేగ్ అంటే ఏమిటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. బుబోనిక్ ప్లేగ్ అంటే ఇది చైనాలో వచ్చినదని తెలుస్తుంది. అయితే బుబోనిక్ ప్లేగ్ ప్లేగ్ వ్యాధి, ఇది ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అంటే ఎర్సీనియా పెస్టిస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎలుకలు వంటి మరియు చిన్న చిన్న క్షీరదాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాటికి వస్తుంది, మరియు వాటి ద్వారా వాటిని ఆశ్రయించి ఉండేటువంటి కీటకాల ద్వారా ఆ కీటకాల నుంచి మళ్ళా మనుషులకు ఈ విధంగా బుబోనిక్ ప్లేగ్ అనేటువంటి ఒక వ్యాధి అనేది వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉన్నటువంటి ఒక కీటకాలు మనుషులను ఎప్పుడైతే కుడుతున్నాయో అప్పుడు మనుషులకు అనేది వ్యాధి అనేది వస్తుంది. మామూలుగా ఈ వ్యాధి వచ్చేసి ఎప్పుడైతే లింఫ్ వెజల్స్ని, ఈ బ్యాక్టీరియా వచ్చేసి లింఫ్ వెజల్స్ని, లింఫాటిక్ వ్యవస్థను ఎప్పుడైతే పాడు చేస్తుందో అప్పుడు దీన్ని ఈ విధంగా బుబోనిక్ ప్లేగ్ అని పిలుస్తున్నారు. లింఫాటిక్ వెజల్స్ అంటే మామూలు లింఫ్ గ్రంథులు ఉంటాయి, లింఫ్ నోడ్స్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. ఆ యొక్క వాటిని బ్లాక్ చేయడం ద్వారా ఉబ్బినట్టు మామూలు గ్రౌండర్స్ మాదిరిగా అయిపోతుంటాయి, అంటే పెద్దగా లావుగా అయిపోతుంటాయి. అలాగా ఉబ్బినప్పుడు మనకు పైన స్వెల్లింగ్ చర్మం పైన బొబ్బల మాదిరిగా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే చీము, అట్లాంటి రక్తం కరగడం, అట్లాంటివన్నీ వస్తుంటాయి. ఈ వ్యాధి యొక్క ప్రమాదం చాలా ఉంది. కాబట్టి బుబోనిక్ ప్లేగ్ అంటే బొబ్బల రోగం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వీడియోస్లో లక్షణాలు, వాటి గురించి ఇంకా ఎన్నెన్నో విషయాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.